any pasupu? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను స్పెషల్ హార్వెస్ట్ అండి. మన గార్డెన్లో ఫస్ట్ టైం పసుపు పండించుకున్నాం కదా, ఆ పసుపు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, నా దగ్గర మీ ఎదురుగా పెట్టాను. ఏమైందంటే ఫుల్గా ఆకులన్నీ ఎండిపోయాయండి. ఇదైతే నేను నిన్ననే రాత్రి కొంచెం వాటరింగ్ చేశాను మళ్ళీ ఈజీగా రావడానికి. ఎలా పండిందో ఏంటో మనం చూద్దాం. ఇది కిందని మీకు ఒకసారి చూపించాను, ఇందులో కూడా వేసానండి. ఇదిగో పువ్వు, పసుపు పువ్వు. ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం, ఆకులు ఎండిపోయి పడిపోయాయి కదా. ఈ రెండింటిలోని వేసుకున్నాను. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. చక్కగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా పండిందో చూద్దామండి హార్వెస్ట్ చేస్తూ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసేవాళ్ళు లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ సరోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. పసుపుని పండించుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఎలా పండిందో మరి హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందామా. వంపేస్తున్నామండి. అమ్మ వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి. రా మమ్మీ. దేవుడు దైవాలు మనకి బాగా పండాలండి. అలాగే ఇది కూడా వంపేద్దామండి. చూసారు కదా ఎంత వేర్లు పట్టింది. ఇది కూడా చేసేద్దాం. దీన్ని వంపేస్తాం. ఇవి కొంచెం ఆకులు వడిలిపోయి కానీ పచ్చిగున్న కూడా తీసేస్తున్నాను. పండిసే ఉంటుందండి. ఇంకిందులో లేనట్లున్నాయి. ఇప్పుడు ఇది కూడా మనం తీసుకుందాం. కొద్ది మొక్కలు ఏమో ఉన్నాయి, ఇవి వద్దులేండి. గట్టిగా ఉంది, తడపలేదు. ఇది అయితే ఇదైతే చిన్న బకెట్లో వేసానండి. ఇది ఇది కూడా వచ్చింది పసుపు. ఇగో కనిపిస్తుంది కదా, దీంతో నన్ను మట్టిని తవ్వితే ఇదండి చక్కగా వచ్చింది. నేనైతే ఇలాంటిది ఒక కొమ్ము అలా రెండు కొమ్ములు పెట్టాను అంతే. అలాగ చక్కగా ఊరిందండి దుంప. మనకి ఈ మధ్యలో ఉన్నది మనం మరలా వేసుకుంటే, అంటే ఇది ఇలానే ఉంచేద్దాం. ఇది ఇలా ఉంచేసి మరలా మనం ఒక దగ్గర వేసుకోవడానికి పక్కన పెట్టాం అనుకోండి, మనకి మళ్ళీ పసుపు రెడీ అవుతుంది. ఇదైతే ఇలా ఉంచేసుకోవచ్చు. ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. ఉన్నాయండి దుంప కొమ్మలు, ఇవన్నీ కూడా మనం ఏరుకొని పక్కన వేసుకుంటాం. ఫస్ట్ టైం ఏది పండించుకున్నా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అలాగే మనం పసుపును కూడా హార్వెస్ట్ చేసుకోబోతున్నాం అంటే చాలా హ్యాపీనెస్ ఉంది. ఈసారి తెలిసింది కదా కిటుకులు ఇంకా ఏవేమి ఉన్నా, ఎలాంటి ఎలా వేసుకుంటే ఇంకా బాగా వస్తుందో తెలుసుకొని మనం పసుపుని పండించుకోవాలండి. ఇలాగే ఇప్పుడు ఈ కొమ్ము ఉంచుకున్నా సరే మళ్ళీ మనకి బోర్డు పసుపు రెడీ అయిపోతుంది. అదే ఇలాంటిది వేసుకోవాలి, మళ్ళీ మనకి పసుపు రెడీ అయిపోతుంది. కొంచెం మట్టి అయితే టైట్గా ఉందండి. అప్పుడు నాకు కలిపేటప్పుడు కొంచెం తెలియలేదు,
ఈ సారీ నాకు బాగా అవగాహన వచ్చింది. ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే కొంచెం మెన్యూర్ ఎప్పుడు తక్కువలో వేసినట్టున్నాను. అలా కాకుండా ఈసారి మనం పశువుల ఎరువుని ఎక్కువగా కలిపి పండించుకోవాలండి. ఈసారి అయితే నేను అప్పుడు మట్టిని కొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి వచ్చింది. ఓకే అండి, ఇవి కడిగేసుకుందాము. ఇందులోకి తీసుకున్నానండి పసుపు, ఇందులో కడిగేసుకుందాము. ఇంత వచ్చిందండి రెండిట్లకి. అయితే మీకైతే నేను ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, నేనైతే చిన్న మిస్టేక్ చేసే పసుపునైతే పండించుకున్నాను. ఫస్ట్లో నాకు తెలియదు కదా, స్టార్టింగ్ గార్డెనింగ్ చేయడం కూడా కొత్త మనకి. అయితే ఈ మట్టి కలిపేటప్పుడు రాళ్ళు ఉన్నాయండి, రాయి పిక్కలు అందులో ఉన్నాయి. అది నేను చూసుకోక చూసాను కదా, పచ్చగా ఉంది, స్మెల్ కూడా భలే పసుపు స్మెల్ వస్తుందండి. అది నేను రాళ్ళు ఉండడం చూసుకోక అందులో నాటడం వల్ల మనకి కొంచెం తక్కువ వచ్చింది పసుపు. ఈసారి మాత్రం గుల్లగా ఉండేలాగా ఈసారి అలా చేసుకోవాలి. మీరు అలా చేసుకోకూడదని, మీకు ఈ మిస్టేక్ నేను చేసింది మీరు చేయకూడదని చెప్తున్నాను. ఇందులో ఇలా కడిగిస్తున్నానండి. ఇది మొత్తం అంతా కూడా ఇలాగా నేను కడుగుకుంటున్నానండి. మొత్తం కొమ్ములన్నీ కూడా కడుగుతూ ఉంటే పరిమళం చాలా బాగా వస్తుందండి. చక్కగా పసుపు మనం ఆడించుకుంటే ఎంత వాసన వస్తుందో అలా కడుగుతూ ఉంటే ఆ స్మెల్ బయటికి నాకు అలా తెలుస్తుందండి. అలా తీసేసాను కదా, ఇప్పుడు మనకి ఆ కొమ్మలు ఉన్నాయి కదండి చక్కగానా, ఆ కొమ్మల్లోనున్న మధ్య దుంపని స్టోర్ చేసుకుందాము. ఎందుకంటే మరలా మనం నాటుకోవడానికి అది చాలా అవసరం పడుతుంది. ఇలా ఆకులతో ఉన్న కొమ్ములని ఎండలోని ఉంచకూడదు, అలాగని ఫ్రిడ్జ్లో వాటిలో స్టోర్ చేసుకోకూడదంటండి. ఎక్కడైనా ఒక చిన్న బకెట్లో కానీ కుండలో కానీ పెట్టి దానిపైన ఎండాకులని వేసి స్టోర్ చేసుకుంటే మరలా మన టైం వచ్చినప్పుడు మనం పసుపుని నాటుకోవడానికి చక్కగా వాటికి వేర్లు అవి కూడా వస్తాయంటండి. నేను ఆ విధంగా చేద్దామని అనుకుంటున్నాను. అది నేను చూపిస్తానండి ఏ విధంగా నేను దాచుకుంటున్నానో. ఇప్పుడు ఇలాగా కడుగుకున్న దుంపలన్నీ కూడా బాగా కొంచెం 2-3 రోజుల వరకు ఆరనిస్తానండి. ఆరనిచ్చిన తర్వాత బాగా ఉడకబెట్టుకోవాలి. కాస్త ఉడకబెట్టుకొని మనం చిప్స్లా కోసుకొని ఎండబెట్టుకుంటే మనకి పసుపు ఆడుకోవడానికి రెడీ అవుతుంది. ఆశ్చర్యంగా ఉంటుంది, ఒక్కొక్కసారి పల్లెటూరులో మట్టిలోని నేలలోని పండించుకుంటారు కదండి ఈ దుంపలు ఇవన్నీ కూడా. అవన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించేది చిన్నప్పుడు. ఇప్పుడు ఈ ఆనందాన్ని ఇలా ఓన్గా నేను పండించుకొని మన మిద్దె తోటలో కూడా ఇలాగా హార్వెస్ట్ దుంపల్ని చిన్న చిన్న టబ్స్లో పెంచుకుంటున్నామంటే చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే నేనైనా పండిస్తున్నానని అయితే నాకే ఆశ్చర్యంగా ఉంటుందండి. అలా అందరూ చేసుకుంటే ఈ ఆనందం ప్రతి ఒక్కరు కూడా పొందుతారని నేను చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు గార్డెనింగ్ చేసుకొని ఇలా పసుపుని మన చేత్తో మనం పండించుకొని ఆర్గానిక్ పసుపుని ఇలా హార్వెస్ట్ చేసుకొని సొంతంగా కెమికల్ లేనిది కదండి, బయటంతా కూడా అమ్ముతున్నారు కానీ కెమికల్స్ని యూజ్ చేస్తున్నారు. అలాంటివి లేకుండా చూడండి, చక్కగా మన చేత్తో మన పసుపుని మనం పండించుకొని మనమే ఆడుకొని ఇంట్లో మిక్సీ చేసుకుంటే ఎంత హ్యాపీ అండి. మీరు కూడా ఇప్పుడే వేయకపోతే మనకి రైతు బజార్లో అమ్ముతారండి, మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి ఒక కొమ్మని మనం తెచ్చుకొని మేలోని కానీ ఏప్రిల్లో కానీ వేసుకుంటే చక్కగా పండుతుందండి. ఇదంతా కూడా నేను ఇప్పుడు పక్కన పెట్టేస్తాను, అంటే మనం వేసుకునే మొక్కని ఇలాంటివి ఉంచుకొని ఇలా పక్క నుంచి వస్తాయండి వీటి ద్వారా మొక్క. ఇలాంటిది ఉంచుకుంటే పక్కన మనకి మళ్ళీ మొక్కలు భలే ఎదుగుతాయి, వస్తాయి కూడా. నెక్స్ట్ ఇయర్ కూడా మనం మరి కాపాడుకోవాలి కదా, ఎక్కడికి వెళ్లకుండా ఇలానే మన మొక్కల నుంచి తీసుకున్న దాన్నే మనం మళ్ళీ ఉంచుకుంటే బాగుంటుంది. ఇదంతా ఎండబెట్టుకొని పసుపు ఆడించాలి. మరి ఫస్ట్ టైం చాలా హ్యాపీ. అయితే రైతులు ఇదే విధంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారని ఇప్పుడైతే నాకు తెలుస్తుందండి. మనం ఇంత చిన్న గార్డెన్లో చిన్న చిన్న మొక్కలు పండించుకొని ఎంత హ్యాపీనెస్ని పొందుతున్నామంటే, మరి రైతులు అంత కష్టపడి ఎన్నో పంటలు పండించి వాళ్ళకి ఫలితం వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందం ఏదో సాధించామన్న గర్వం అయితే వాళ్ళలో కనిపిస్తుంది కదండి. అది ఆ ఆనందం మనకి కూడా ఇప్పుడు మనం గార్డెన్ చేసుకోవడం వల్ల మనకు కూడా తెలుస్తుంది.
అందరూ మొదలు పెట్టాలండి. మిద్దె తోటలు పండించుకొని చక్కగా లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకొని మన పంటని మనమే పండించుకుంటే ఉండే తృప్తి ఇంకా ఎందులోనే ఉండదండి నాకు తెలిసి. ఇగోండి చూడండి ఎంత పసుపు, నేను అసలు ఊహించిన కూడా ఊహించలేదు. నేను పసుపు పండించగలనా అనేది నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇలా నేను చేసుకున్నానంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలండి, ఈసారి అయితే తక్కువ వచ్చిందనే నేను అనుకుంటున్నాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే రాళ్ళు ఉండడం వల్ల, అంటే నేను కలుపుకునేటప్పుడే మట్టిని తేడా కలుపుకోవడం వల్లనే నాకు కొంచెం పంట తక్కువనే వచ్చిందనే నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బాగా కలుపుకొని మట్టి ఈసారి గుల్లగా పశువుల ఎరువు మళ్ళీ మట్టి గుల్లగా ఉండేలాగా ఒక రాయి పిక్క కూడా ఉండకుండా మనం కలుపుకుంటే ఇంకా బాగా పండుతుందని నేను అనుకుంటున్నానండి. ఇదండి ఇంతవరకే వచ్చింది మనకి పసుపు, ఇంకా లేదు. ఒక పళ్ళెంతో పళ్ళెం ఉండి పసుపుని అయితే నేను సాధించగలిగానండి, చాలా బాగా వచ్చింది. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్. ఇది పాతది ఉందండి, తీసుకున్నాను. కేజీది అండి ఇది, 1 కేజీది. ఎంత ఉందో ఒకసారి చూద్దాము. ఇది 1/2 కేజీ, ఇది ఒక 1/2 కేజీ ఉండదు లేండి, కానీ వేసుకోండి. ఇది 100 గ్రాములు, దగ్గర దగ్గరగా 400 గ్రామ్స్ అండి. అంటే 1 కేజీ 400 గ్రామ్స్ ఉందండి.